అతని కలల నివాసం సముద్ర కిరటాలకు కొట్టుకుపోయింది. అవును, ఇది నిజం. ఈ ఉదంతం అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగింది. అక్కడ సముద్ర తీరంలో నిర్మించిన విలాసవంతమైన అందమైన ఇల్లు బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయింది. తాజాగా వచ్చిన ఎర్నోస్టో హరికేన్ 3 కోట్ల రూపాయల విలువైన ఇంటిని కేవలం 11 సెకండ్లలో ధ్వంసం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఇంటిని 1973లో కట్టారు. ఇంతకాలం దృఢంగా నిలిచిన ఆ ఇల్లు ఒక్కసారిగా వచ్చిన శక్తివంతమైన అలలకు కొట్టుకుపోయింది. 4 బెడ్రూమ్లు 2 బాత్రూముల ఇంటిని 2018లో సుమారు 3,39,000 డాలర్లు అంటే దాదాపు 3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశానని ఆ ఇంటి యజమాని ఎక్స్ పోస్ట్లో రాసుకొచ్చారు. ఆయన పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ అలాంటి స్థలంలో ఇల్లు కట్టుకోవటం ఒక మూర్ఖపు నిర్ణయమని అంటే మరొక యూజర్ నార్త్ కరోలినా సముద్రంలో తుఫాన్లు సర్వసాధారణం, ఈ ఇంటిని కొనుగోలు చేసిన వారు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకుని ఉండాల్సిందే అని కామెంట్ చేశారు. ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన కలప పైపులు విడిపోయి ఒడ్డుకు కొట్టుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు.